నేను ఈరోజు పోతల పట్టుకొచ్చినప్పుడు ఇది ఘన స్వాగతమా అఖండ స్వాగతమా ఏమనాలో నాకే అర్థం కావడం లేదు హుషారు చూస్తే తమ్ముళ్ళ ఆవేశం ఆకాశాన్ని నిన్న ముడుతా ఉంది నేను నాలుగు రోజులుగా చూస్తున్నాను నేను ఈ రోజు వచ్చింది ఇక్కడికి సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధ భేరీకి ఇక్కడికి వచ్చాను అయితే మూడు జిల్లాల్లో నాకు ఎక్కడ కూడా ఎవరూ అడ్డు రాలేదు కానీ నేను పుట్టిన ఈ జిల్లాలో ఒక అహంభావి ఒక ఉన్మాది రాజకీయాలు లేకొచ్చి ఎక్కడికక్కడ ప్రజా జీవితాన్ని అపహాస్యం చేస్తా ఉంటే ఈరోజు నేను వస్తే నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నం చేశాడు ఒకటే చెప్తున్నా నా సుదీర్ఘ రాజకీయంలో నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశా ఈరోజు నీకు డబ్బులున్నాయి అడ్డంగా దోచుకున్నావని ఇష్ట ప్రకారం తయారవుతున్న కబద్దార్ జాగ్రత్తగా ఉండు నీకు అధికారం ఇచ్చింది మంచి పనులు చేయడానికి ప్రజల్ని దోచుకోవడానికి కాదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా తమ్ముళ్ళు ఆడబిడ్డల మీరున్నారు మీరే చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి నాలుగేళ్ళు అయిపోయింది నాలుగున్నర ఏళ్ళు అయిపోయింది ఇంకొక ఆరు నెలల్లో ఇంటికి పోతారు ఒక ఛాన్స్ ఆఖరి ఛాన్స్ ఇదే చివరి ఎన్నికల పార్టీకి మొన్నే నేను పులివెందలకు పోతే అక్కడ ఉండేవాళ్ళు చెప్పారు నాకు వై కాంట్ పులివెందలా అని పులివెందల్లో కూడా ఇక్కడికి వచ్చిన దానికంటే ఇంకా బాగా ఉత్సాహంగా వచ్చారు నేను ఎప్పుడు మీ వాణ్ణి ఇక్కడే పుట్టా మీ కళ్ళ ముందర పెరిగా మీ కళ్ళ ముందర రాజకీయం చేశా ఆ అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను నేను ఈరోజు నంది కొట్టుకూరులో ప్రారంభించి శ్రీశైలంలో ప్రారంభించి ఇది సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఈ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యాన్ని ప్రజలకు చెప్పుకుంటూ వచ్చాను ఎండగట్టాను ఒక మాటలో చెప్పాలంటే యుద్ధాన్నే ప్రకటించాను ఇంకో పక్క రాబోయే రోజుల్లో ఈ ఐదు మండలాలకి హంద్రీ నీవా ద్వారా ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చే బాధ్యత నాది మొన్ననే ఐదు సంవత్సరాల మీరు చూస్తే హంద్రీ నీవా ఎన్టీ రామారావు గారు వేశారు ఫౌండేషన్ దీనికి శ్రీశైలం నుంచి చిత్తూరు దగ్గర నీవా వరకు నీళ్లు తేవాలని ఆయన కోరిక మదనపల్లి నుంచి పీలేరు గాని ఈ పక్క పూతల పట్టుకు గాని ఇవన్నీ చూసుకుంటే ఈ పక్క వస్తాయి ఇంకో పక్క మదనపల్లి పుంగనూరు పలమనేరు కుప్పానికి ఇంకొక బ్రాంచ్ కనాలు పోతుంది నేను ఆ రోజు నీళ్లు తీసుకొచ్చాను కుప్పం వరకు తీసుకెళ్ళి రామ కుప్పానికి తీసుకెళ్ళాను పుంగనూరు చెరువులకు కూడా నేను నీళ్లు ఇచ్చాను ఇక్కడ అడవిపల్లి రిజర్వాయర్ పూర్తి చేశాను తెలుగుదేశం పార్టీ అధికారం ఉంటే ఒక సంవత్సరంలో నీవాకు నీళ్లు తెచ్చే బాధ్యత నేనే తీసుకునేవాడిని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటిది
ఆ ప్రాజెక్ట్ పడకేసింది. నేను ఒకటే చెప్పాను, మళ్ళీ ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తాను. గోదావరి నీళ్లు బనకచర్లకు తీసుకొచ్చి అక్కడి నుంచి ఆ నీళ్లు నీవా కంటే ఈ పూతల పట్టు ఐదు మండలాలు తెచ్చే బాధ్యత తీసుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ సందర్భంలో నేను ఇక్కడికి వచ్చాను. వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు అర్థమైపోయింది, వాళ్ళ కింద ఉండే భూమి కంపిస్తా ఉంది. మళ్ళీ వీళ్ళు ఎన్నికల్లో తిరిగి ఎన్నికలు కాలేరు. అందుకే నేను అంగళ్ళకు వస్తే అక్కడ చిల్లర మనుషులు పెట్టి పేటీఎంను పెట్టి నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఒక నాయకుడు. ఆ నాయకుడు ఈ పెద్దరెడ్డి తమ్ముడు. అక్కడ వాళ్ళందరినీ తరుముకుంటే పారిపోయారు. అక్కడి నుంచి పొంగునూరు నేను వస్తున్నాను ఇక్కడికి జిల్లాకి. అన్ని జిల్లాలో తిరిగాను, ఏ జిల్లాలో ఎవరు కూడా నాకు అడ్డుపడలేదు. నీ దగ్గర స్టఫ్ ఉంటే సమాచారం ఉంటే నేను చెప్పింది తప్పని నిరూపించు, నేను కూడా ఒప్పుకుంటా, ప్రజలు మెచ్చుకుంటారు. అట్లా కాకుండా కొంతమంది రౌడీ మూకల్లో పెట్టుకుని నా పైన దాడి చేయాలంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండు, ఇదే చివరి రోజు నీకు. ఈరోజు మళ్ళా బంద్ కాలు ఇచ్చారు సిగ్గు లేకుండా. రేపు చిత్తూరు బంద్ అంట. బుద్ధున్నాయా వెనక? బుద్ధున్నా వెనక? బుద్ధి జ్ఞానం లేదని వాడు చెల్లిపోయికెత్తండి. ఏమంటారు మీరు, వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉందా? చేలు పైకెత్తండి. ఏమమ్మా ఇది న్యాయమా? నా మీద దాడి చేసి మళ్ళా వాళ్ళే దొంగే దొంగ అన్నట్టు రేపు బంద్ కాలంట. ఏమన్నా దీన్ని, ఒక ఎస్పీ గ్రేట్ ఎస్పీ ఉన్నాడు ఒక ఆయన ఇక్కడ. ఎస్పీ నువ్వు కుర్రాడివి, మొన్నే వచ్చావు ఎస్పీగా, నీలాంటి ఎస్పీల్ని కొన్ని వేల వందల వేల మందిని చూశా నేను. నా దగ్గర పనిచేశారు, ఏం చేయాలి నువ్వు? పెద్దరెడ్డికి ఉడుగుం చేస్తావా నువ్వు? పెద్ద పుడింగా అతను. నీ బాధ్యత రెండు రాజకీయ పార్టీలుంటే ఒక రాష్ట్ర నాయకుడు నేను వచ్చినప్పుడు వాళ్ళు రోడ్డు మీదకి రాకూడదు. ఆ పని నువ్వు చేయాలా? నువ్వు చేయలేకపోయావు, అది మొదటి నీ తప్పు. అవునా కాదా తమిళ్ళు? అవునా కాదా? అక్కడి నుంచి రోడ్డు మీదకి వచ్చి నన్ను అడ్డుకుంటారంట, పేపర్లో స్టేట్మెంట్ ఇస్తారు, నన్ను అడ్డుకున్నాడు పైకి పోతాడు. మళ్ళా గుర్తుపెట్టుకోవాలి వీళ్ళంతా. అక్కడి నుంచి మన వాళ్ళకు కూడా కోపం వచ్చింది, మా నాయకుని అడ్డుకుంటారేంటి, మీరు అడ్డుకోవడానికి వీలు లేదని మన వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చారు. రోడ్డు మీదకి వస్తే ఏం చేసి ఉండాలి? ఎస్పీ ఇద్దరిని పంపించాలా? ముందు నేను వచ్చాను ఇక్కడ, మీరు మీటింగ్ పెట్టుకున్నారు. నేను ఇక్కడ మీటింగ్ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ వచ్చి మీటింగ్ పెడతాడు, ఒప్పుకుంటామా తమ్ముళ్ళు? న్యాయమాది, న్యాయమాది. ఎస్పీ నీకు తెలియదా ఇది? ఏం చేశావు, ఎక్కడున్నావు నువ్వు? అంటే నా పైన దాడి చేయించాలనుకున్నావా, నన్ను చంపేయాలనుకుంటున్నావు నువ్వు అనుకుంటున్నావని అడుగుతున్నా ఎస్పీని. నాకు పక్కన ఎన్ఎస్జీని ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్, ఎప్పుడు 20 ఏళ్ళకు మనుపు. లేకపోతే వివేకమారిగా నా పైన కూడా గొడ్డలు పెట్టేసేవాళ్ళు ఏమో తెలియదు నాకు. అంటే
ప్రాణానికి విలువ తెలియని రాక్షసుల వేళ్ళు, మానవ మృగాల వేళ్ళు, డబ్బులు తప్ప విలువలు లేని దరిద్రులు వీళ్ళు, దరిద్రమైన రాజకీయం చేసేవాళ్ళు వీళ్ళు అంటున్నాడు. కుప్పానికి వస్తాడు రావయ్యా, నేను చూస్తా నీ కథ, ఎన్నిసార్లు వస్తావా నేను చూస్తా, కాసుకో పుంగునూరులో ఈసారి నువ్వు గెలిస్తా నేను చూస్తా, ఛాలెంజ్ చేస్తున్నా రా నేను చూస్తాను ఈసారి. నేను వస్తే ఎస్పీ అంటాడు తెలుగుదేశం వాళ్ళు వచ్చేసారంట రోడ్డు మీదకి, పోలీసులు నా కాపలా వచ్చేసారంట, మనవాళ్ళు పోయి వాళ్ళు కొట్టేశారంట. ఏంతమంది బాగుంది కదా, వాళ్ళు నా కాపలాకు వస్తే మనవాళ్ళు పోయి కొడతారా, ఎవరన్నా ఏమన్నా కొడతారా, ఎవడిచ్చాడా నీకు ఐపీఎస్? వాడు సజ్జన పంపించాడు స్టేట్మెంట్, అది నువ్వు చదువుతా, నువ్వు ఇక్కడ మీటింగ్ వస్తానని నువ్వు పోకూడదని ఒక డిఎస్పీ నాకు ఫోన్ అంట మా వాళ్ళకి, మీ మీటింగ్ క్యాన్సిల్ చేసుకోండి మీరు పోవడానికి, నేను చెప్పా నా మీటింగ్ నేను క్యాన్సిల్ చేసుకోవాలనా, నాకు చెప్పేవాడంత అయిపోయా నువ్వు, ఇన్ని రోజులు మర్యాద ఇచ్చా తమిళ, ఇప్పుడు కొండ వీటి సింహంగా విజృంభిస్తా, నన్ను కట్టడి చేయడానికి నీ సైకో వల్ల కాదు, నీ వల్ల కాదు, ఎవడి వల్ల కాదు, మర్యాదగా చెప్పా బొబ్బలి పులిగా తయారవుతా, మర్యాదగా చెప్పా మర్యాదగా ఇంటే వినండి, మీరు కర్ర తీసుకొస్తే నేను కూడా కర్రతోనే సమాధానం చెప్తా. నువ్వు సవాలు విసిరితే నేను గీత గీస్తా, లగ్నం పెట్టుకుందాం నువ్వో నేను తేలిపోతాది. అంతేగాని ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తే మాత్రం 84లోనే ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా? మా కార్యకర్తలకు నా కుటుంబ సభ్యులకి భయం అనేది తెలియదు, నేనే పట్టుకోనుంటా ఎప్పుడు తొందరపడద్దండి తొందరపడద్దండి అని. మొన్న కూడా ఏం జరిగింది పూతలపట్లో చూసాం కదా మనం, ఏమనుకుంటున్నారు మళ్ళా రేపు నాయకులు మీరు కూడా భూమి మీదనే తిరగాల, ఎక్కడున్నా పట్టుకొస్తా. నేను అడుగుతున్నా ఈ పెద్దరెడ్డి మంత్రి, అన్ని నీకే కావాలయ్యా, ఇసుక నీకే కావాలి, ఖనిజ సంపద నీకే కావాలి, గ్రనైట్ నీకే కావాలి, అదే మరి భూములు నీకే కావాలి, మందు నీకే కావాలి, ఏంటి అరాచకం ఏంటి? ఒకటి కాదు ఇప్పుడు చూస్తే పిఎల్ఆర్ కంపెనీ అంట, అన్ని పనులు వాళ్ళకే కావాలంట, అందరి నివాలో ఒక ఇంచు పని చేయలేదు, ఒక చుక్క నీళ్లు తేలేదు, 5036 కోట్ల రూపాయలతో గాలేరు నుంచి హంద్రి వరకు పూతల పట్మర ఏదైతే పులివెందల నుంచి తంబళ్ళ పలికి ఒక కాలువ తీస్తా అంట 5000 కోట్లు ఖర్చు పెట్టి, అది ఎవరు కాంట్రాక్టరు? ఈ పుంగునూరు పొడింగి. నువ్వు మంత్రివా కాంట్రాక్టర్వా? దోచుకుంటావా నువ్వు ఈ రాష్ట్రాన్ని? ఇదేమి నీ జాగీరా, మీ తాత జాగీరా? ఇంకో పక్క ఆవులపల్లి ఆయన కాన్స్టిట్యూన్సీలో ఒక రిజర్వాయర్ కడతాడంట, భూమి రైతులది,
వాళ్ళకి డబ్బులు ఇవ్వడంట ల్యాండ్ అక్వైజిషన్లేదంట ఉన్న పడంగా వచ్చి మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి నేను ప్రాజెక్ట్ కట్టుకుంటా నేను దోచుకుంటానని వీళ్ళు పారిపోవాలంట తప్పకుండా అండగా ఉంటా రైతుల జోలుకొస్తే కబద్దార్ తాట తీస్తా మీ అబ్బ సొమ్మ భూమి రైతుల సొమ్మది వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన కష్టార్జితం ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే ప్రొసీజర్ ఉంది ఎన్విరాన్మెంట్ స్టడీ చేయాలి ల్యాండ్ ఎక్వేషన్ చేయాలి ఆ ప్రొసీజర్ లేకుండా ఒక రాత్రి వచ్చి మార్కింగ్ ఇచ్చి రౌడీజం చేస్తే నేను ఆయనకు ఉడిగం చేయాలంట వాళ్ళు ఎన్జీటీకి వెళ్ళారు తప్పని చెప్పారు 100 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు సిగ్గులేని జగన్ ప్రభుత్వం వాళ్ళు సుప్రీం కోర్టు పోతే 25 కోట్ల ప్రభుత్వ డబ్బులు కట్టాడు వీడబ్బ సొమ్ము ఈ ముఖ్యమంత్రిది అది మన డబ్బులు అంటే ఇవన్నీ అడిగితే నా మీద బ్లాక్ ఫ్లాగ్ చెప్తున్నా రెడ్ ఫ్లాగ్ ఉంది నీకు పేస్తా జాగ్రత్తగా ఉండు తమాషా అనుకోవద్దు